अंदर की नमस्कार वेलकम टू रायसम एट चैनल श्री कृष्ण भगवानुनि आशीसुलतो अलागुने मी अंदरी आशीसुलतो प्रारंभमई मुंदुकु सागुतुन्नटुवंटि भगवद्गीता पारायणलो भागंगा ई रोजु मूडव अध्यायंलोनी 9 నుండి 12 వరకు ఉన్నటువంటి శ్లోకాలు మరియు వాటి భావాలతో మీ ముందుకు వచ్చానండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय ముక్తసంగః సమాచర. విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మబంధ కారకమవుతుంది. అందుకే ఓ కుంతిపుత్ర, అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధ విముక్తుడవై ఉంటావు. సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वा मेषवोत्स्विष्टकामधुक्. सह यज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वा मेषवोत्स्विष्टकामधुक्. సుష్ట్వారంభములో సర్వజీవులకు ప్రభు అయిన వాడు మానవులను దేవతలను విష్ణుపరమైన యజ్ఞములతో సహా సృష్టించి ఈ యజ్ఞముచే మీరు సుఖభాగులు కండి. ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖమయ జీవనానికి మోక్షప్రాప్తికి కావలసిన సమస్తమును ప్రసాదిస్తుంది అని పలికి ఆశీర్వదించాడు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా. దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు దేవతల మధ్య పరస్పర సహకారముతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవ దాస్యంతే యజ్ఞ భావితా తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్థేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవ దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్థేన ఏవ సః. వివిధ జీవితావసరాలకు అధిపతులైన దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా సంతృప్తి చెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడు అవుతాడు. ఇంతటితో ఈరోజు పారాయణ ముగిస్తున్నానండి. నేను ఆల్రెడీ మీకు నిన్న చెప్పిన విధంగానే నిన్న కృష్ణాష్టమికి మనం ఎలా చేయాలి అనేది కూడా నేను ఆడియో చేసి పెట్టాను. అయితే ఎవరికి తోచిన విధంగా వారు శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు పొందడానికి కృష్ణ భగవానుని పూజించాలని, అలాగనే భగవద్గీత పారాయణ చేయడం ద్వారా కూడా కృష్ణ భగవానుని కృపకు మనం పాత్రం అవ్వాలని ఆశిస్తూ, అలాగనే ప్రతిరోజు మనవి చేసుకునే విధంగానే మీ ఆశీస్సులు నాపై సదా ఉండాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.